హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు మీ అందరికి మన సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పార్ట్ టూ వ్లాగ్ అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ పండగ సిరీస్లో మన పండగ హడావిడి ఎలా ఉంది భోగి మంటలకి ఎలా అవన్నీ సెట్ చేసుకున్నాము ఆ తర్వాత భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము సంక్రాంతి రోజు పొద్దున్నంతా ఎలా గడిచింది అదంతా కూడా నేను బ్లాగ్స్ రూపంలో మీకు షేర్ చేశాను ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇంకా ఈ వ్లాగ్ చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్ ది కంటిన్యూషన్ అంటే సంక్రాంతి పార్ట్ వన్ బ్లాగ్ ది కంటిన్యూషన్ అనమాట సో ఆ బ్లాగ్లో నేను మీకు క్లియర్గా చూపించాను ఏ ఏ రెసిపీస్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ రెసిపీస్ అన్ని కూడా ఒక టూ అవర్స్లో టైంని ఎలా మేనేజ్ చేసుకుంటూ నేను కుక్ చేశాను అనేది కూడా క్లియర్గా ఆ వ్లాగ్లో షేర్ చేసి ఇంకా ఫైనల్ గా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కిందకి వెళ్ళి మా తాతయ్యది నానమ్మది ఫోటో అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు ఆ ఫోటోకి మంచిగా తుడిచేసి ఆ బొట్లవి పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి నేను కుకింగ్ అంతా చేస్తున్నప్పుడు భుజ్బాబుని మా డాడీని రూమ్ లో పెట్టి బంద్ చేసామని చెప్పాను కదా ఆడ అసలు ఎంత గొరవ చేస్తున్నాడో చూడండి అండి నీకు ఇప్పుడు సర్ప్రైజ్ వస్తాక చూపిస్తాను ఆగుస్తా ఇంకా పెట్టలేదు ఇగో టూ మినిట్స్ తాతీ దగ్గర ఉండు సరేనా చూపిస్తాను తాతీక్ వీడియో పెడతాను చూడమని అసలు హైపర్ యాక్టివ్ కిడ్నీ ఒక రూమ్లో పెట్టేసి ఉంచాలి అంటే అది ఇంపాసిబుల్ ఒక్క దగ్గర కుదరంగా కూర్చోడు కాబట్టి డాడీ ఏం చేశారంటే చక్కగా మొబైల్ ఇచ్చేశారు హ్యాపీగా వాడు కాసేపు మొబైల్ చూసుకున్నాడు ఇంకా లాస్ట్ వంట అంతా అయిపోయింది అనే టైంకి ఇంకా గోల్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట నేను క్వార్టర్ టు లెవెన్కి వంట స్టార్ట్ చేస్తే కరెక్ట్గా క్వార్టర్ టు వన్కి నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది సో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాకు టైం పట్టింది ఎందుకు అంటే ఇలాగా పూజ దగ్గర అంతా సర్దేసి దీపం పెట్టేటప్పటికి కరెక్ట్గా వన్ అయిపోయింది వన్ కల్లా మొత్తం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో దిస్ ఈస్ ఐ మేనేజ్డ్ విఆన్ బాబు క్వార్టర్ టూ లెవెన్ కంతా వాళ్ళు రూమ్లో బంద్ చేసేసాం కదా ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఆ టైంలో ఇంకా స్టార్ట్ చేసాడు నాకు మా మమ్మీ కావాలి నువ్వు మా మమ్మీ దగ్గర తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అని లిటరల్గా డాడీతో గొడవ గొడవ పడ్డాడు రెండు మూడు సార్లు డాడీని కొట్టేశాడు కూడా వాడికి అంత కోపం అదేంటో మరి అండ్ ఇంక ఇక్కడైతే పూజకి సిద్ధం చేసేస్తున్నాను ఎవ్రీ ఇయర్ ఇలా సంక్రాంతి టైంలో కానీ లేకపోతే మా నాన్నం చనిపోయినప్పుడు కానీ నేను వంటలు చేసి పెడుతూ ఉంటాను కదా అప్పుడు నాకు బాగా బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే తను చనిపోయిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ నా చేతితో నేనే వంట చేసి తనకి పెడుతూ ఉన్నాను తను బతికున్నప్పుడు నేను ఆ వంట ఎందుకు చేయలేకపోయానే అన్న ఫీలింగ్ నాకు ఇప్పటికీ ఉంటుంది అంటే నేను వంట చేసి తనకి తినిపించాలి అని అనిపిస్తుంది నాకు బేసిక్గా కుకింగ్ అంటే చాలా ఇష్టము ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే మా డాడీ చెప్పడమే తను నేను ప్రతి అతిదీ కుక్ చేస్తాను నా చేతులతో నేనేస్తే వాళ్ళు చక్కగా తిని బాగుంది అని చెప్తే నేను చాలా హ్యాపీ అయిపోతాను అదేంటో నాకు అదొక రకమైన సాటిస్ఫాక్షన్ ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే నెమ్మదిగా ఒక్కొక్కటి సర్దుతున్నాను అనమాట అన్నం పెట్టాను పరు అన్నం పెట్టాను తర్వాత పప్పు వేసాను కలగూర పెట్టాను స్వీట్స్ పెట్టాను నేను చేసిన లడ్డు చెట్టు పెట్టాను ఆ తర్వాత మా నాన్నమ్కి ఎంతో ఇష్టమైన మాజా డ్రింక్ పెట్టాను ఇంకా లాస్ట్ బూరెలు అనమాట ఇవన్నీ పెట్టేసి ఇంకా దీపం కోసం సిద్ధం చేస్తూ ఉన్నాను అసలు పండగ రోజు అందరూ ఒకే దగ్గర కూర్చొని చక్కగా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని అలా పండగ చేసుకుంటారు కదా పల్లెటూర్లో అయితే బట్ ఇక్కడ మేము ఎలా చేసుకుంటాము అంటే పండగ రోజు మార్నింగ్ అంతా ఎవరి పండగ వాళ్ళదే ఎవరి పూజ వాళ్ళదే ఎవరి వంటకాలు వాళ్ళదే ఎవరి డైలీ రొటీన్ వాళ్ళదే అదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మంచిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫ్యామిలీ అందరూ మ్యాక్సిమం గ్యాదర్ అవుతామన్నమాట ఎందుకంటే ఎంత పండగైనా ఏ స్పెషల్ అకేషన్ అయినా డైలీ రైఫ్ రొటీన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే పెద్దవాళ్ళు అయినా ఉంటారు ఇంట్లో లేకపోతే చిన్నవాళ్ళైనా ఉంటారు ఇలా వాళ్ళకి సేవ చేసుకుంటూ ఒక పక్క పూజకి కావాల్సింది రెడీ చేసుకుంటూ అలా దీపం పెట్టుకుంటాం అనమాట మెయిన్గా ఈ సంక్రాంతి మిగతా ఫెస్టివల్స్ అయితే అలాగే చేసుకుంటాము కానీ కార్తీక పౌర్ణమి రోజున మాత్రం అందరం కలిసి ఒకే దగ్గర దీపం అయితే పెట్టుకుంటాము ఆ వ్లాగ్ మీకు షేర్ చేయాల్సింది నేను లాస్ట్ ఇయర్ కాకపోతే నేను చేయలేదని చెప్పాను కదా బుజుబాబుకి ఇలా చికెన్ పాక్స్ వచ్చాయి ఆ టైంలో నేను వెళ్ళకూడదు అక్కడ చూడకూడదు అని ఇంకా నేను ఆ వ్లాగ్ అయితే రిలీజ్ చేయలేదు కానీ అప్పుడు కూడా అందరూ కలిసే చేసుకుంటాము నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ ఇయర్ నేను డెఫినెట్గా షేర్ చేస్తాను అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా ఫైనల్గా దీపం పెట్టేశాను కొబ్బరికాయ అది కొట్టేశాను ఫైనల్గా హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట పండగ రోజు పొద్దున్న మా ఇంట్లో హడావిడి మా ఇంట్లో జరుగుతుంది వాళ్ళ ఇంట్లో హడావిడి అక్కడ అవుతుంది అత్తయ్య దగ్గర హడావిడి అత్తయ్య దగ్గర అవుతుంది పైన బాప హడావిడి బాప్పది మొత్తం అందరం హడావిడి హడావిడిగా పండగ చేసుకుంటున్నాము కానీ ఈవినింగ్ అందరం కలిసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అదంతా కూడా మీరు పార్ట్ త్రీ వ్లాగ్లో చూస్తారు చెప్పాలి అంటే సంక్రాంతి బ్లాగ్ అనేది ఒకటే రిలీజ్ చేద్దామని అనుకున్నాను కానీ ఇలా ఇన్ ప్రాసెస్ జరగడం వల్ల నేను ఒక ఒక వ్లాగ్లా రిలీజ్ చేశాను అనుకోండి అది మీకు ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ వ్లాగ్ అయిపోతుంది అంతసేపు వ్లాగ్స్ పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు అందుకనే నేను దీన్ని త్రీ పార్ట్స్గా చేశాను అండ్ ఇంక ఇక్కడైతే నేను బుజుబాబు పైన దీపం పెట్టేసుకున్నాము అంతా పూజ అయిపోయిన తర్వాత కిందకొచ్చాము కిందకొచ్చి వాళ్ళని పిలుద్దాము పైకి వెళ్ళి దండం పెట్టుకోండి అని చెప్తామని చెప్పేసి వస్తే వాళ్ళది ఇంకా పూజ అవుతూ ఉందనమాట సో ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళి చూశాను అత్తయ్య దగ్గరికి వెళ్ళి చూస్తే అత్తయ్య కూడా మా నాన్నమ్మకి దీపారాధన చేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈ ఇయర్ ఒక చిన్న సాడెస్ట్ థింగ్ ఏంటి అంటే మా ఫ్యామిలీలో ఇద్దరు మిస్ అయిపోయారు ఇద్దరు మా దగ్గర లేరు వాళ్ళు ఎవరు అంటే ఒక్కరు మా బాప్ప ఇంకొకరు అనుషా వీళ్ళిద్దరూ లేరు అసలు నేను దీపం పెట్టుకున్నంతసేపు వాళ్ళిద్దరిని ఆలోచిస్తున్నాను బాప అనుష మీరు లేరు ఇయ్యరు అని అనుష వచ్చేసి కొంచెం పెద్ద ఏజ్ తను కూడా బెడ్ రిటర్న్ అయిపోయింది తను చనిపోయారు అంటే ఓకే వీ క్యాన్ యాక్సెప్ట్ బట్ బాప అసలు చాలా చిన్న ఏజ్ చాలా చిన్నది తను అసలు తను చనిపోవడం మా లైఫ్లో అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అది మేమే చాలా షాక్ అయ్యాము అసలు ఇప్పటికీ బాపు ఉన్నాదనే థాట్లోనే ఉంటాం కానీ బాపు లేదు కదా అన్న థాట్ ఎప్పుడు మాకు బ్రెయిన్లో రాదు దీపం పెడుతున్నాను ఆ తర్వాత శారీ పెడుతున్నాను అన్నప్పుడు నాకు బాపు గుర్తొచ్చింది అవును బాపకు కూడా దీపం పెట్టాలి కదా బాపకు కూడా శారీ పెట్టాలి కదా అని సో అలా అయ్యింది అతయ్యాన్ని ఇంట్లో దీపం పెడుతున్నప్పుడు కాకైతే అయితే కంటిన్యూస్గా అరుస్తూనే ఉంది ఎందుక ఏంటో దానికి ఏమైనా ఆకలి వేస్తుందేమో అని చెప్పి కొంచెం పులిహోర బూరి పెడితే చక్కగా వచ్చి తినేసి వెళ్ళింది అండ్ ఆ రోజు విఆన్ బాబుకి లంచ్ చూసారు ఎవరు పెడుతున్నారో మా మామే పెడుతున్నాడు బాబాయ్ నువ్వే నాకు నేను నీ దగ్గరే తింటాను అన్నాడని ఇంకా ఆయన తినిపిస్తున్నారు అండ్ ఇంక ఇక్కడైతే వాళ్ళది పూజ అయితే ఇలా చేసుకున్నారు వాళ్ళు తాతయ్య తాతయ్య నేను కరెక్ట్గా టెన్త్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఎగ్జామ్ రోజు చనిపోయారు ఒక పక్క తాతయ్య బాడీని ఇంటికి తీసుకొస్తున్నారు నేను ఒక పక్క పరిగెట్టుకుంటూ టెన్త్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను అది కూడా ఇంకొక వర్స్ట్ మెమరీ అనమాట నేను ఎగ్జామ్ రాస్తూ లిటరల్గా ఏడ్ చేస్తున్నాను అక్కడ సెంటర్లో సార్ కూడా నన్ను అడిగారు అమ్మా ఇంతలా ఏడుస్తున్నావు అంటే సార్ మా తాత ఇలా సార్ నేను వచ్చేసాను సార్ అంటే ఏం కాదులే అమ్మా ఎగ్జామ్ రాసేసి ఫాస్ట్గా వెళ్ళిపోదు అని చెప్పేసి అన్నారు ఆ రోజైతే నాకు ఇంకా గుర్తుంది ఎగ్జామ్ సెంటర్కి హాఫ్ ఎన్ అవర్ నేను లేట్గా వెళ్ళాను అసలు లోపలికి కూడా అలా చేయనని చెప్పేసి అన్నారు ఫుల్ ఏడ్ చేస్తున్నాను ఇంకా సార్ సార్ ప్లీజ్ సార్ మా తాతయ్య ఇలా చనిపోయారు సార్ తాతయ్య బాడీ దగ్గర తీసుకురావడానికి మా డాడీ ఉండిపోయారు సార్ అని చెప్పితే అప్పుడు యాక్సెప్ట్ చేశారు అప్పుడు దాకా లోపలికి కూడా పంపించలేదు దట్ వాస్ ద ఫస్ట్ టైం నేను పబ్లిక్ ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ టైము డాడీ నా పక్కన లేరు అత్తయ్య తీసుకెళ్ళి డ్రాప్ చేసింది నన్ను అసలు ఎప్పుడు ప్రతి దాంట్లోనే మా డాడీ నా పక్కన ఉండాలి అనుకుంటాను ఆ రోజు అసలు డాడీ నా పక్కన లేరు డ్రాప్ చేసినప్పుడు అత్తయ్య డ్రాప్ చేసింది కానీ పికప్ చేసుకున్నప్పుడు డాడీ పికప్ చేసుకున్నారు ఇంక అయితే నా గోరింటాకు చూసారు ఎంత బాగా పండిందో అండ్ ఇక్కడ కొబ్బరి చిప్పు అలా తినేస్తుందని ఏంటని అనుకోవద్దు కోతికి కొబ్బరి చిప్పు దొరికితే ఎలా అయితే ఆగదు నాకు కొబ్బరికాయ చూస్తే అసలు నేను అలా ఆగను అది తినేంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు చక్క చక్కగా కొబ్బరి అంతా తినేసి చెప్ప వాళ్ళ చేతిలో పెట్టేస్తాను నాకు అంత ఇష్టం కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ తింటే దగ్గు వస్తుంది అఫ్ కోర్స్ నేను అది అగ్రీ చేస్తాను బట్ అట్ ద సేమ్ టైమ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ మంచిగా గ్రో అవుతుంది అండ్ దాంతోపాటు స్కిన్ మంచిగా మాయిశ్చర్ అవుతూ ఉంటుంది సో ఈ త్రీ ఆలోచించి మాత్రమే నేను ఈ కొబ్బరికాయ అయితే తిన్నాను అండ్ దట్టు నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా అందుకేనే ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే నేను కొబ్బరికాయ తిన్నప్పుడు అసలు అత్త ఆ తర్వాత చెప్ప చూసాను అది అసలు నువ్వు ఎంత కొబ్బరికాయ తినేస్తే క్లాస్ అవన్నీ మనం వింటామా అసలు వినే మనకు తినాలి అనిపిస్తే చక్కగా తినేయడమే యాక్చువల్గా చెప్పాలి అంటే మధ్యాహ్నం లంచ్ పెట్టేసి వియాన్ బాబు పైకి వెళ్ళిపోయి డాడీ దగ్గర పడుకున్నాడు నేను కూడా ఇక్కడ ఒక వన్ అవర్ పడుకొని లేచాను ఇంకా లేచి చూసేసరికి వియాన్ వచ్చాడు వియాన్ని డ్రాప్ చేయడానికి మా డాడీ వచ్చారు నేను మా డాడీని చూసేసరికి చక్కగా హీరోలా రెడీ అయ్యారనమాట వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షూస్ వాచ్ స్పెట్స్ అన్నీ పెట్టి మంచిగా రెడీ అయ్యారు సో డాడీ రెడీ అయ్యారు కదా అని చెప్పి వియాన్ని కూడా రెడీ చేశాను సో వియాన్ని రెడీ చేసిన తర్వాత వాడు బయటికి వెళ్ళి అందరికీ చూపిస్తున్నప్పుడు మా ప్లాన్ సడన్గా చేంజ్ అయ్యింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు సో ఇది వచ్చింది సిటీలో సంక్రాంతి సంవరాలు ఇలా అయ్యాయి అనమాట సో నెక్స్ట్ వీడియోలో మేము సాయంత్రం అంతా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూస్తారు సో దిస్ సెన్స్ టుడేస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అని ఒక కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వరకు ఎవరైనా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాల్లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఎందుకు అంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో స్టే ట్యూన్ ఫర్ ద That. once again thank you all so much for watching till the end see you all in another video until next time take care bye